జనం కోసం జానం జానం టీవీ న్యూస్ కు స్వాగతం. ఇందన పొదుపు వారోత్సవాల్లో భాగంగా మంగళవారం అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణం విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం నుండి విద్యుత్ శాఖ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులతో కలిసి పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ మానవహారం వేశారు, ఇంధన పొదుపుపై పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పీలేరు సబ్ డివిజన్ విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్ సురేష్ కుమార్ మాట్లాడుతూ ఇంధన పొదుపు మనందరి బాధ్యత అని అన్నారు. సోలార్ వినియోగంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ప్రజలను కోరారు. విద్యుత్ను పొదుపు చేస్తే విద్యుత్ను ఉత్పత్తి చేసినట్లేనని అన్నారు. పై కార్యక్రమంలో ఏపీ ఎస్పీడీసీఎల్ పట్టణ అసిస్టెంట్ ఇంజనీర్ టి వెంకట పురుషోత్తం, గ్రామీణ అసిస్టెంట్ ఇంజనీర్ రామ్మూర్తి, ఫోర్మ్యాన్ జి శ్రీనివాసకుమార్, లైన్ ఇన్స్పెక్టర్ కె రవికుమార్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ డి ప్లాజర్, విద్యుత్ శాఖ సిబ్బంది, కార్మికులు, విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు మనము విద్యుత్ ఆదా వార్షికోత్సవంగా ఈరోజు లాస్ట్ డే, అందుకని ఈరోజు మనం ఒక ర్యాలీ చేపట్టినాము. పిల్లలందరికీ ఒక అవేర్నెస్ కోసం ఎనర్జీ పవర్ని మనం ఆదా చేయాలి. సేవ్ పవర్ ఫర్ ఫ్యూచర్, రానున్న తరాలకి పవర్ ఉండాలంటే ఈరోజు నుంచి మనం ఆదా చేయాలన్నది మన చేయం. ఈరోజు ర్యాలీ ఇది విద్యుత్ పొదుపు వార్షికోత్సవంగా ఈరోజు లాస్ట్ డే. మనం ఏమంటే ఇదివరకు కూడా పిల్లలకి మనం కాంపిటీషన్స్ అది స్కూల్లో కండక్ట్ చేసి ప్రైజులు ఇస్తున్నాము. మనకు భావి తరాలకి బాగా ఎనర్జీ సప్లై ఉండాలంటే, భావి తరాల్లో పవర్ అందరికీ ఇప్పుడు ఉన్నట్టు సరఫరా చేయాలంటే మనం ఇప్పటి నుంచి భూగర్భ సంపదని కాపాడుకుంటూ మనం ఆదా చేసుకుంటూ వాడాలి. అదే అవగాహన చేస్తుంది.